2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత అంటే రాష్ట్రంలో ఉన్న జనాభా 4 కోట్ల 95 లక్షల చిల్లర 2011 జనాభా లెక్క ప్రకారం అటువంటిది కోటి 24 లక్షల రూపాయలు కోటి 24 లక్షల ఇళ్ళు కోటి 40 కోటి 24 లక్షల మందికి మేలు జరిగేలా ఇవాల ఇల్లు కట్టిస్తున్నాము అంటే అది కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కట్టిస్తున్నాము అంటే ఏకంగా ఒక జిల్లా జనాభా కాదు 3-4 జిల్లాల జనాభాను కలిపితే ఏ మేరకు అవుతుందో ఆ మేరకు ఈ రోజు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రాబోతా ఉన్నాయి అంటే 17,000 పంచాయతీలు మనకుంటే రెవెన్యూ గ్రామాలు మనకు 17,000 ఉంటే రెవెన్యూ గ్రామాలు ఈ రోజు 17,005 లేఅవుట్లు ఇవాళ వస్తా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కాలనీలు కావు, ఊర్లు రాబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అక్షరాల ఇల్లులు ఉచితంగా కట్టించడమే కాదు, ఆ ఇళ్లకు సంబంధించి త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజు, విద్యుత్తు, ఇంకా ఇటువంటి మౌలిక సదుపాయాలన్నింటికి కూడా ఇక్కడ కల్పించేందుకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు చేయబోతా ఉన్నాం. ఇంకా ఈ కాలనీ సైజును బట్టి, ఈ కాలనీలో నివాసం ఉంటా ఉన్న జనాభా సంఖ్యను బట్టి ఇక్కడ అటువంటి కాలనీస్లో పార్కులు, స్కూళ్ళు, అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్లు, కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివి కూడా కాలనీ అవసరాలని బట్టి, కాలనీ సైజును బట్టి ఇటువంటివి కూడా తీసుకొస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఇల్లు 224 చదరపు అడుగుల ఇల్లు గతంలో కడతా ఉంటే 224 చదరపు అడుగుల ఇళ్లల్లో కడితే ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా పెట్టడం ఇబ్బందికరంగా ఉంటుంది. పిల్లలు అక్కడే ఉంటారు, అక్క చెల్లెమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఇబ్బందిగా ఉంటుందని 224 చదరపడుగుల ఇళ్లను పక్కన పెట్టి 340 చదరపడుగుల ఇళ్లను కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇచ్చే ఇంటి స్థలాల విలువ అక్షరాల 68,361 ఎకరాల భూములు లేఅవుట్లు వేసి అభివృద్ధి చేసిస్తా ఉన్నాం. వీటి మార్కెట్ విలువ అక్షరాల 25,530 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. 30,75,000 అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నామని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంటు మేరకు ఇస్తా ఉన్నాం. పట్టణ ప్రాంతాలలో 1 నుంచి 1.5 సెంటు వరకు ఎంత వీలైతే అంత ఇచ్చేట్టుగా కాలనీస్లో లేఅవుట్లు తయారు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాన పంపిణీ రోజే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా స్వాధీనం కూడా చేస్తా ఉన్న పరిస్థితి కూడా గతంలో ఎప్పుడూ లేదు, ఈరోజు అది కూడా చేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి లేఅవుట్లోనూ ఒక మోడల్ ఇల్లు, ప్రతి లేఅవుట్లోనూ ఒక మోడల్ ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఆ మోడల్ ఇల్లు ఏదైతే కట్టిస్తా ఉన్నామో అదే మాదిరిగానే ప్రతి ఇల్లు కూడా ఆ కాలనీలో ఉండబోతుంది అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఇంట్లోనూ ఒక బెడ్రూమ్, ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, ఒక వరండా, ఒక టాయిలెట్, ఒక సింటెక్స్ ట్యాంక్ వంటి సౌకర్యాలతో పాటు 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్లైట్లు, 2 LED బల్బులు కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను. కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించేందుకోసం అక్షరాల 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా
జరుగుతా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా అది కూడా తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 31 లక్షల ఇంటి స్థలాలు ఇవ్వటంతో పాటు ఇందులో మొదటి దశ కింద 15 లక్షల 60 వేల ఇళ్ళు నిర్మాణం ఈరోజు ప్రారంభమైంది. 25వ తారీఖున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రెండో దశ ఇళ్ళ నిర్మాణం అంటే మిగిలిన 12 లక్షల 70 వేల ఇళ్ళ నిర్మాణం వచ్చే సంవత్సరం మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఇక ఇవి కాక టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి మరో 2 లక్షల 62 వేల టిడ్కో ఫ్లాట్స్ను కూడా నిర్మించి అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఏడాది కొన్ని, వచ్చే ఏడాది కొన్ని, ఆ తర్వాత ఏడాది మిగిలినవి అన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ టిడ్కో ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని పూర్తి చేయడం కోసం దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది. ఈ టిడ్కో ఇళ్లల్లో 300 చదరపు అడుగుల ఇంటికి అయ్యే పూర్తి ఖర్చును మనందరి ప్రభుత్వం పూర్తిగా భరిస్తూ కేవలం ఒక్క రూపాయికే అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అందులో భాగంగా సేల్ అగ్రిమెంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం.